కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 40వ వార్డులో కోవిడ్-19 ప్రబలుతున్న సందర్భంగా విప్ గంగా గోవర్ధన్తో పాటు చైర్పర్సన్ నిట్టా జాహ్నవి, వార్డ్ కౌన్సిలర్ విజయ భాస్కర్ గౌడ్ కెమికల్ కలిపిన ద్రవాలతో రోడ్లపై స్వయంగా శానిటేషన్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా స్థానిక బూర్దాపేట కాలనీ ప్రాథమిక పాఠశాల యందు ధర్నా చేపట్టిన ఆశా కార్యకర్తలు ఇంటింటికి సర్వేలో భాగంగా ఆశా వర్కర్లు ప్రతిరోజు సర్వే చేస్తున్న నేపథ్యంలో శనివారం పలువురు ఆశా వర్కర్లను దూషించిన సంఘటనలో ఆశా వర్కర్లు ఫిర్యాదు మేరకు గద్వాల ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గద్వాల పట్టణంలో ఓ కౌన్సిలర్ మమ్మల్ని దూషించాడంటూ ఆదివారం ఉదయం బూర్దాపేట ప్రాథమిక ఉన్నత పాఠశాల దగ్గర పెద్ద ఎత్తున ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే ఆశా కార్యకర్తల ఆందోళన సంగతి తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సత్యనారాయణ వారికి సర్ది చెప్పి విధులకు హాజరయ్యేలా కృషి చేశారు. ఎవరు చెప్పలే, ఇది గట్టిగా మీ లోపల నమ్మండి, బాగా గట్టిగా నమ్మండి, ప్రతి ఒక్కరు గట్టిగా డ్యూట్ చేయండి. మీకు ఎలాంటి ఆటంకులు వచ్చినా కానీ మేము ఉంటాం, ఐదు నిమిషాల్లో మేము ఉంటాం. చట్టం ఏం చెప్తుందంటే బాధితురాలి కానీ బాధితులు కానీ న్యాయం జరిగిందాక దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు ప్రాసెస్ చేస్తుంది. లేదు, అదొక ప్రాసెస్, అది ఒరిజినల్ ప్రాసెస్. ఇంకో రెండేది ఏముందంటే బాధితురాలి కానీ బాధితులు కానీ న్యాయం జరగడం అంటే కోర్టు దాకా వెళ్ళినప్పుడు కానీ జరిగే న్యాయం కానీ కోర్టు ఈతల జరిగే న్యాయం కానీ అర్థమైంది కదా. అంటే కోర్టు ఈతల జరిగే న్యాయం ఏంటంటే నువ్వు కాంప్రమైజ్ కావడమా వాళ్ళతో ఏదో పని చెయ్యమని ఎప్పుడు అనం మేము అంటున్నారు సార్. అయితే వీళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంచెము ఆమెను కించపరిచినారని తెలుస్తుంది. ఎవరికి అది పరిచినారో ఆమెకు తెలియదు. మీరు ఎందుకు కేసు పెట్టినారు అది ఇది అని అనందని అని నా మానసిక మీద దెబ్బగొట్టారని ఆ పాప అంటుంది. మన వాళ్ళే మనకు అట్లా చెప్తే ఎట్లా, నాకు అన్ని బాధ అయిందని ఇట్లా మాట్లాడుతున్నారు. అయితే మన వాళ్ళు వాళ్ళు అందరు మిగతా వాళ్ళు వచ్చి కౌన్సిలర్లు కానీ ఏమన్నారంట, ఆ కౌన్సిలర్ ఏమమ్మా ఏ కౌన్సిలర్ అంటే కదా, ఆ కౌన్సిలర్ ఏమన్నా వాళ్ళందరూ వచ్చి మీకేం లేదు అని అంటే మేము వెళ్ళిపోతాం డ్యూటీ. డ్యూటీలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము, లేకపోతే వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మీరు ఎంత మంచి చెప్పింది సార్, మీరు ఎంత బాగా చెప్పింది, ఇప్పుడు వాళ్ళు మీ మాటలకే మాకు వెళ్ళి చేయాలనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు కూడా వచ్చి మాకు ఒక హామీ లాంటి మా డిపార్ట్మెంట్ నుండి వచ్చి కౌన్సిలర్ నుంచి వచ్చి మాకు ఒక హామీ ఇస్తే మేము వెళ్తాం. మేము చెయ్యమని అంటలేము, డ్యూటీ చేస్తాం మేము అంటున్నాం సార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ బారిన పడకుండా ఇచ్చే సూచనలు పాటించాలని కామారెడ్డి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సాప శివరాములు అన్నారు. కామారెడ్డి జిల్లా ప్రజలకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు, మీ అందరికీ నమస్కారాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా గురించి అవలంబించుస్తున్న విషయాలన్నింటినీ ప్రతి ఒక్కరూ పాటించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఇంట్లోనే ఉండి బయటకెళ్లకుండా ఈ కరోనా యొక్క మహమ్మారిని మీరందరూ గ్రహించి బయటకెళ్లకుండా ఇంట్లోనే క్యారం బోర్డు, చెస్, మరి భక్తి మార్గంలో ఉన్న పుస్తకాలు కానీ ఇంకా వేరే ఇవన్నీ ఇంటిని మీరందరూ ఇంట్లోనే ఉండి బయటకెళ్లకుండా చదువుకోగలరని మా యొక్క మనవి. అంతేకాకుండా పోలీసు అధికారులు, మీడియా, డాక్టర్సు వీళ్ళందరూ చేస్తున్న సేవలకు మేము అందరం నమస్కారాలు చెప్తూ ఈ జిల్లా తరఫు నుంచి ప్రతి ఒక్కరూ వారి యొక్క విషయాలన్నింటినీ గమనించుకొని ఈ అధికారులకు వందనాలు చెప్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రాయ్ 113వ జయంతి వేడుకలు ఎంపీపీ శరత్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రాయ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దాదాపు 40 సంవత్సరాలు పార్లమెంట్లో ప్రజలచే ఎన్నుకోబడిన, ఎన్నో వివిధ హోదాల్లో దేశ ప్రజలకు సేవలు అందించారని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గండం నర్సయ్య, సర్పంచ్ గార్ల సుమతి, మాజీ సర్పంచ్ నల్లా నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు సంతోష్ శీలం, స్వామి కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. గారి పుట్టినరోజు సందర్భంగా హాజరైనటువంటి పెద్దలు, ఎంపీపీ శరతన్న గారు, మాజీ సర్పంచ్ నరసన్న గారు, ఎంపీటీసీ రాజు గారు, కరోనా రావడంతోనే ఈ కార్యక్రమాన్ని పెద్దగా చేసుకోలేక పోయిన సందర్భం. ఈ కరోనా మహమ్మారి పోవాలంటే మండల ప్రజలందరూ దేవుని దయవలన ముఖ్యమంత్రి గారి మాటకు కట్టుబడి ఉండి అందరూ మంచిగా పాటిస్తున్నారు. అదేవిధంగా 14 తారీఖు దాకా పాటించాలి. ఇవాళ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు దూరదృష్టి కొద్దీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనల్ని ఇంట్లో ఉండడం అనేది ఈ మహమ్మారి రాకుండా ఉండడాని కోసం చెప్తా ఉన్నారు. దాన్ని అందరూ గమనించి అదే పద్ధతిలో ఇప్పటిదాకా ఎట్లయితే ఉన్నారో అట్లే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏది అయితే పెట్టమని చెప్పారో దాన్ని అందరూ ఆచరించి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని అందరూ చేయాలని చెప్పేసి మండల ప్రజలందరికీ కోరుకుంటున్నాం. గౌరవనీయులు, పెద్దలు, దేశ స్వాతంత్ర సమర యోధులు బాబు జగ్జీవన్ రావు యొక్క జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. ఇలా ప్రపంచం మొత్తం కూడా ఒక కరోనా మహమ్మారిని అని ఒక ఘోరమైన ఇలా ఇబ్బంది పెడుతుంది కరోనా అనే వ్యాధి. దానిలో దాని కారణంగానే వారికి సాధారణంగా నివారణ అనిపించడం జరుగుతుంది. వారి స్ఫూర్తితోటి ఇలా దేశం ముందుకుపోతుంది. వారు భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి గారు. ఇలా వారు చూసిన బాటలో మనం నడిచినప్పుడే బాబు జగ్జీవన్ రావు గారికి నిజమైన నివాళులు అర్పిస్తాం. వచ్చే జయంతి వరకు తప్పకుండా ముస్తాబాద్ పట్టణంలో వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వారి యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ వారి కార్యక్రమాలు గొప్పగా చేసుకొని వారి బాటలో నడుస్తామని తెలియజేస్తున్నాం. బాబు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కరోనా వైరస్ సందర్భ ఉన్నది కాబట్టి ఎక్కువ పెద్ద ఎత్తున చేసుకోలేకపోయినాము. దీనికి వచ్చే సంవత్సరం చాలా గొప్పగా చేసుకున్నాం. కానీ కాకపోతే ఇది మన వైరస్ రాకుండా మనము ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు వంటి విధంగా మనం ఎదుర్కోవాలని గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. దేశాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ నివారణకు ముస్తాబాద్ మండల కేజీ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులు దుబ్బాక రాజు తమ వంతు ఆర్థిక సహాయం 10,000 రూపాయలను సీఎం సహాయనిధికి ముస్తాబాద్ మండల ఎంపీపీ శరత్రావు, జెడ్పీటీసీ గుంటా నర్సయ్యలకు చెక్కును అందించారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఆలోచన మీద ముఖ్యమంత్రి గారు పిలుపును అందుకొని ఇక్కడ ఉన్నటువంటి ఫోటో స్టూడియో యూనియన్ వాళ్ళు కూడా ముందుకొచ్చి పేదవాళ్లకు మా తోసినంత ఎంత చేసినా కానీ పేదవాళ్ళకి ఎంత అనే ఆలోచన మీద వారు గొప్ప మనసుతోని ఇవాళ 15,000 రూపాయలు సాయం చేయడం అనేది చాలా గొప్ప ఆలోచన. ఇలాంటి ఆలోచన ఎంతమంది ఉన్నా చేసినా కానీ పేదవాళ్ళకే చెందుతాయి కాబట్టి చాలామంది ముందుకొచ్చి చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాము. మన ముస్తాబాద్ గ్రామంలో ఫోటో స్టూడియో యూనియన్స్ వారు కరోనా వైరస్ ప్రభావం వల్ల వాళ్ళు ప్రజల కోసము వాళ్ళు ఒక కష్టం కూలీలాగా కష్టపడి పని చేసుకున్న దాంట్లోకెళ్ళి ప్రజల కోసము సహాయం చేసినందుకు వీరికి మరీ ముస్తాబాద్ ప్రజల తరఫున అందరి తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాము. విరాళంగా ఇచ్చినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ముస్తాబాద్ మండల్ క్రేజీ ఫోటోగ్రాఫర్ మండల్ యూనియన్ తరఫున కరోనాను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుంది, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవాళ ఎందరో గొప్పవాళ్ళు లేకుంటే ఎందరో కష్టపడి పనిచేసుకునేవాళ్ళు, ఎందరో పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి సహాయనిధికి ఎవరి స్థాయికి వారు ఇస్తున్న తరుణంలో మేము కూడా గౌరవ జెడ్పీటీసీ గారు, నేను ముస్తాబాద్ సర్పంచ్ గారు అందరం కలిసి మేము కూడా మనతోటి అయ్యేంత మనం కూడా అందిద్దాం,
ముఖ్యమంత్రి సహాయాన్ని మనం కూడా అందిద్దాం. ముస్తాబాద్లో వ్యాపార వర్గాలని ఉన్నత స్థాయిలో ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరినీ ఒక పిలిపిద్దామని మేమందరం గౌరవ జేపీటీసీ గారు నేను ఆలోచించి ఒక కోరంగానే ముందుగా డాక్టర్ చంద్రశేఖర్ సార్ గారు వెంటనే 25,000 ఇచ్చి తర్వాత అందరు కూడా ఇచ్చుకుంటూ రావడం జరుగుతుంది. పూటలు తింటున్నాం కానీ అలా కరోనా అనే మహమ్మారితోటి ఎంతో ఇబ్బంది పడకుండా పేదవారు అన్నం లేకుండా అలమటిస్తున్న తరుణంలో ఇవాళ మనం ఇచ్చే ప్రతి రూపాయి ఒక పేదవారి అన్నం తీరుతుందంటే ఒక సంతోషం ఉంటుంది మనకు కూడా. ముఖ్యంగా ఇవాళ ఫోటోగ్రాఫర్స్ కూడా వాళ్ళంతా కూడా చాలా ఏజ్లో కూడా చిన్నవాళ్ళు మిత్రులు కష్టపడి ఇవాళ రోజు కూలీలాగా చేసుకునే దుబ్బాక రాజుగారి యొక్క వారి యొక్క ఫోటోగ్రాఫర్ యొక్క అధ్యక్షులు వారి యొక్క సమక్షంలో ఇవాళ అందరూ మా మిత్రులందరూ కలిసి 15,000 రూపాయలు ఇవ్వడం నిజంగా వారికి నేను చేతులెత్తి నమస్కారం చేసే గంటలకు గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, దేశ ఐక్యతగా నిలవాలి, దేశ సమైక్యత మరొకసారి చాడదాం, మన కూడా గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సూచన, గౌరవ ముఖ్యమంత్రి గారి మాట నిలబెడదాం. అందరం కూడా రాత్రి 9 గంటలకు బ్రహ్మాండంగా అందరం కూడా లైట్లు బంద్ చేసి ఎవరింటి ముంగట వాళ్ళు 9 గంటలకు 9 దీపాలు వెలిగిద్దామని కూడా కోరుకుంటూ. గోదావరి జిల్లా పిఠాపురం స్థానిక ఇందిరానగర్ లో యూత్ వారు కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా పేదవారికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. మిర్దొడ్డి మండల కేంద్రంలో బాబు జడ్జీవన్రాయ్ జయంతి వేడుకలు జిల్లా స్వేరో అధ్యక్షుడు కరిక సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొనసాగిద్దాం బాబు జగ్జన్రావు గారి ఆశయాలను, కొనసాగిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను. ఈరోజు 5 ఏప్రిల్ డాక్టర్ బాబు జగ్జన్రావు గారి బర్త్డే సందర్భంగా ఇటు మిర్దొడ్డి మండల కేంద్రంలో ఇటు జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు తాను పేద ప్రజల కోసము 8 సార్లు ఓటు మెరగకుండా పార్లమెంటుకు ఎన్నికై అలాగే అన్ని రకాల మంత్రి పదవుల్ని కొనసాగించి ఉప ప్రధాని వరకు ఎదిగి ఈ దేశ మూలవాసులైనటువంటి అట్టడుగు వర్గాల ప్రజలకు పేద ప్రజల కోసం మడమ తిప్పని పోరాటం చేసి అన్ని రకాల అవకాశాలని అందించినటువంటి మహనీయుడు, వారి ఆశయాల సాధనలో మేమందరం కూడా కొనసాగుతామని చెప్పి వారి జన్మదిన సందర్భంగా తెలియజేస్తూ అట్టి మహనీయులు చేసిన సేవలు మేము మరచిపోము, వాళ్ళ ఆశయ సాధనకు